హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు ఆ గెస్ట్ ఎవరు కాదు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నాను కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నమస్తే సార్ నమస్తే అండి ఛార్జ్షీట్ అంటే ఏంటి సార్ ఛార్జ్షీట్ అంటే ఏంటంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత పోలీసు వారు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయి వన్ సిక్స్టీ స్టేట్మెంట్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ స్టేట్మెంట్స్ తీసుకుంటాం తీసుకొని వాళ్ళు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైతే ఉందో అతను మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్గా కేసుని ఓకే ఇది నేరం జరిగింది అని చెప్పి చెప్పడానికి ఛార్జ్ షీట్ అంటాం అయితే ఛార్జ్ షీట్ అనేది ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు ఛార్జ్ షీట్కి లిమిటేషన్ అంటే ఏం ఉండదు ఇప్పుడు వన్స్ చాలామందికి అపోహ ఉండదు ఛార్జ్ షీట్ ఒకసారి వేయాలని అలా ఏం లేదండి ఛార్జ్ షీట్ అనేది వన్స్ వేసిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన ఆ కేసుకు సంబంధించి ఇంకేదైనా కొత్తగా వేరే ఎవిడెన్స్ దొరికిందనుకోండి మళ్ళీ ఇంకో ఛార్జ్ షీట్ కూడా ఎగ్జికల్ ఛార్జ్ షీట్ కూడా వేసుకుంటే వెళ్ళొచ్చు సో ఛార్జ్ షీట్ అనేది ఏ ఛార్జ్ షీట్ అంటే ఏం లేదండి నథింగ్ బట్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ రూపం అంటే సెకండ్ రూపం ఛార్జ్ షీట్ ఓకే ఓకే అండి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వేస్తారు మొత్తం సర్కమస్టెన్స్ ఎవిడెన్సీ విట్నెస్లు విట్నెస్లు అన్ని పెట్టేసి పంచ్ విట్నెస్లు ఇవన్నీ ఉంటాయిలేదు మనం చూపిద్దాం మొత్తం మనం పెడదాం లైవ్ చూపిద్దాం సో అవి చూపించేసి అది వేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది విట్నెస్లు తీసుకురావడం ఇక మేము క్రాసులు చీఫ్లు మీకు తెలియదు ఏమైంది ఇవన్నీ జరుగుతుంది దాదాపు చార్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చార్జ్షీట్ అయిన తర్వాత చేసిన తర్వాత ఎవరైతే ఇప్పుడు అది కేసు కరెక్ట్ కాదు మాకు ఇది నేరంగా మోపారు ఉట్టిగా నేపారని అప్పుడు కేసు కొట్టేసుకోవాలంటే ఎలా చేయాలి సార్ అది ఒకటండి ఇప్పుడు జనరల్గా త్రీ థర్టీన్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది నువ్వు నేరం చేసావా అని అడుగుతారు నేరం అక్కడ ఏ ఎవరైనా సరే నేరం చేసా అక్కడే శిక్ష పడిపోతుంది అవును చేయలేదు కాబట్టి అంతే కదా ఎవరైనా అంతే అప్పుడు సమర్థులైన న్యాయవాదం నియమించుకొని మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో చూసుకొని మీరు దాంట్లో గట్టిగా మీరు జ్ఞానం చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అలా అక్కడ ఏంటంటే ఎఫిషియన్స్ అనేది ఒక అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే మీ దగ్గర ఉన్న ఏ మళ్ళీ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ట్రైల్లో మీరు గట్టిగా చేసుకోవాలండి అడ్వకేట్ కెపాసిటీ మీద ఓకే దాని మీద కెపాసిటీ ఉంటుంది అయితే ఎవిడెన్స్ కూడా ఉండాలి కదా ఎవిడెన్స్ ఉండాలి అన్నీ ఉండాలి మొన్న కనుక ఒక మీడియాలో చేసింది ఏంటంటే క్యాష్ అనే వేసుకున్నట్లయితే మనకు కేసు కొట్టేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఒక అడ్వకేట్ గారు అది అది సిఆర్పిసి ప్రొసీజర్ అండి అది ఫోర్ ఎయిటీ టూ కింద ఫ్యాష్ పిటిషన్ అనేది ఒకటి ఉంది అది వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు కాకపోతే క్వాష్ పిటిషన్ అనేది ఎలా ఉంటుందంటే అంటే వాళ్ళు వేసిన ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్లో అక్కడ జడ్జి యొక్క డిస్క్రియేషన్ అంటే అది హైకోర్టులో వేసుకోవాలండి క్వాష్ అనేది ఓకే పిటిషన్ కూడా కింద వేసుకోవచ్చు మనం అయితే నేను నన్ను నన్ను అనవసరంగా ఎరికించారు సో నా మీద లేనిపోని ఎలిగేషన్లు పెట్టారు పెట్టినప్పుడు దీన్ని క్వాష్ చేయండి అని చెప్పి కోర్టు వారిని కోరుతాం మనం అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది చెప్పలేమండి అది అది అన్నిట్లో కూడా జరగదు అది అంటే మ్యాక్సిమం జరిగే దాంట్లో సరే సరైన ఎవిడెన్స్ ఉండి మీ దగ్గర సరైనది ఉంటే క్వాష్ పిటిషన్కి వెళ్ళిపోవచ్చు ఎక్కువ ఇవన్నీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో మేము చేసుకుంటాం రెగ్యులర్గా జనరల్ జనరల్ కేసులో కూడా వెళ్తాం వెళ్ళినప్పుడు కూడా చెప్పలేము అండి క్వాష్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వచ్చు అవ జస్ట్ మనం మాకు ఛాన్స్ ఇవ్వండి మేము అవసరంగా ఇరుక్కున్నామని చెప్పడానికి క్వాష్ పిటిషన్ అండి సెక్షన్ సిఆర్పిసి ఫోర్ ఎయిటీ టూ కింద ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి నమస్కారం చూశారు కదా ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ అక్కడ గంట సమయం టంగు కొట్టాను నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్